ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరాయో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆన్లైన్ సాంకేతికత వలన క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ సిబ్బందికి చుక్కలు చూపిస్తుంది. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది అంగన్వాడీ సిబ్బంది పరిస్థితి. బయోమెట్రిక్ వేలిముద్ర వేస్తేనే పౌష్టికాహారం పంపిణీ చేయాలని అధికారుల నిబంధనలు చెబుతుండగా క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అనంతపురం జిల్లా కదిరి అర్బన్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న వి రామలక్ష్మి మాటల్లో. మెయిన్ పాయింట్ ఏమంటే ఆ రెండు యాప్ల గురించి కూడా ఏ ఒక్కరు కూడా మనకు ట్రైనింగ్ అనేది ఇవ్వలేదు. అది మొత్తం మనమే చదువుకోవాలా, మనమే స్కూల్కి పోతాము, మనమే చదువుకుంటాము, మనమే ఎగ్జామ్ రాస్తాము, మనమే మార్కులు వేసుకుంటాం, ఫైనల్గా ఫెయిల్ చేస్తారు ఆఫీస్ వాళ్ళు. ఏమ్మా ఇట్లా చేస్తున్నావే, ఏమ్మా అట్లా చేస్తున్నావే, ఏమి మిగతా వాళ్ళు చేస్తున్నారు, మీరేం గర్లగా అన్నారా, మిగతా వాళ్ళు అన్ని 100% చేస్తారు, మీరు ఆడి నిద్ర పోతున్నారు అనేసి అదొక మాట. ఏం మేడం పోతే పోకోనలే తలకాయ నొప్పి చేసి పలానా డౌట్ ఉంది మేడం ఎట్లా అంటే ఆమెకే తెలీదు. మెయిన్ పాయింట్ మేడం ఇది తిరిగి సస్తాంది, ఇది తీసుకోలే అంటాం. ఎంపీఆర్కిను బెనిఫిషియర్స్ మనం ఇచ్చేదానికి ఆన్లైన్లో ఉండేదానికి తేడా లేదు అని అంటారు. ఇప్పుడు ఒక బిడ్డ ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉంటారు, ఒక బిడ్డ ఎక్కుతుంది ఇంకో బిడ్డ ఎక్కలే, మేమేం చేయాలి వాళ్ళని? ఆయన వచ్చి అడుగుతుంది ఏమ్మా నాకు ఇంకో బిడ్డకి ఇచ్చినా ఇంకో బిడ్డ నువ్వు తినేస్తానా అని అడుగుతుంది. పక్కాగా అదే అడిగేది మనకి. కానీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో అది తీసుకోవటం లేదు. అది ఎందుకు తీసుకోలేదు మేడం అని అంటే ఆ ఏమమ్మా తెలియదు అని అంటారు. ఇంకా మేము ఎవరు చెప్పుకోవాలి అలా ఉంది. ఇప్పుడు కోవిడ్ టైంలో గ్రోత్ నైట్ నైట్ గుర్తించండి అని అంటారు. కోవిడ్ టైంలో యా తల్లి మనకు తీసుకొచ్చి ఉయ్యాల కేసు బరువు తీసుకోమ్మా నా బిడ్డ ఎంత పెరిగిందో మీరు ఇచ్చిన కోడిగుడ్ల కానీ ఎవరు అడుగుతారు? అది అడగరు. ఇంకొకటి మన ఎత్తికి ఇంకా ఇప్పుడు రాబోతాంది ఏంది తంబు బయోమెట్రిక్ అంట. సరే పోతే పోనీలే మనకే ఇస్తారు బయోమెట్రిక్, ఏదో తల్లులకి ఏదో ఇద్దామని అంటే అట్లా కాదు. ఫస్ట్ వ్యాన్ నిలబడుతుంది, ఆ వ్యాన్ వస్తానే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రావాలంట, ఫస్ట్ వాడు ఏళ్ళు పెట్టాలంట, ఆయిపై ఏళ్ళు పెట్టి మళ్ళీ వ్యాన్ నంబరు డ్రైవర్ పేరు ఎన్ని వస్తానాయి ఏం కథ అని అవన్నీ పెట్టి అది క్లోజ్ చేసినట్టు ఆయిపై వెళ్ళిపోతే మళ్ళీ మన రామాయణం ఇచ్చేది. టేకమరేషన్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క తల్లి వచ్చి తమ్ము పెట్టమంటున్నారు. మేమేమి సిటీలలో లేము, అందరు అమ్మగారు మొగుళ్ళు తెచ్చేస్తే ఇంట్లో కూర్చొని తింటా కూర్చొని ఆ అమ్మ 4 కోడిగుడ్లు ఇస్తుంది పేసొద్దాంలే వాకింగ్ కనుక్కునేకి, అందరూ కూలికి పోయేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూలికి పోయేవాళ్ళు. మనం ఇచ్చే 2 నెలలకు 25 కోడిగుడ్లు కూడా ఏడరావు. 3 దపాలు ఇస్తాడు మనం ఇచ్చేది ఒక్కొక్క ట్రిప్కి 7 కోడిగుడ్లు 8 కోడిగుడ్లు తప్ప ఎక్కువ ఏమి ఏడా. ఆ 7 కోడిగుడ్లకు 300 కూలి మానేసుకొని ఆయమ్మ ఏళ్ళు పెట్టేకి రాదు. ఇప్పుడు ఏదో ఎవరో ఎవరు వస్తా అన్నారు వాళ్ళకి ఇస్తానం పంపిస్తాన్నాము. ఆ తల్లే వచ్చి తీసుకోవాలంటే ఇది తమ్ము అనేది పని చేయదు. ప్రభుత్వము అసలుకి ఏమనుకుంటానంటే ఖచ్చితంగా టేకమరేషన్ ఇవ్వకుంటే అవన్నీ మాకు మిగులుతాయి క్లోజ్ చేసేద్దాము అంతే తప్ప ఇంకా వేరే దీంట్లో ఏమి ఉద్దేశం ఏం లేదు. ప్రజలకు ఇద్దామనేది లేదాడా, ప్రజలకి ఖచ్చితంగా స్టాప్ అవుతుంది. ఎందుకు బయోమెట్రిక్కి ఆ తల్లులు రారు, ఖచ్చితంగా పనుకు పోయే వాళ్ళు ఉంటారు. ఏదో ఇళ్లలో ఉండేవాళ్ళు 100 మంది ఉంటే 25 మంది వస్తారు, 75 మంది రాదు. ఆ 75 మందిది స్టాక్ ఏమవుతుంది, రిటర్న్ ఆఫీస్కి వస్తుంది, మన వరకు కూడా రాదేడా. కానీ చూసే వాళ్ళు ఏమంటారంటే అంగన్వాడీ టీచర్లు మాకు లేదు తంబే విసుకొని మేము తినేస్తుంది అని. కాబట్టి దయచేసి ఈ యాప్లు కనిపెట్టే వాళ్ళు దీనివన్నీ పై స్థాయిలో ఉండేవాళ్ళు మాట్లా అనుకుంటున్నారు రౌండ్ టేబుల్ సమావేశం వేసుకొని అంగన్వాడిని ఏదో పైకి తీసుకుపోదామని కానీ మాట్లాడుకునేటప్పుడు కానీ మా స్థాయిలో ఏమి సమస్యలు ఉన్నాయని కనీసం మాలో ఒక్కరిని కూర్చోబెట్టుకోండి. అమ్మా మీకు సమస్యలు మేము మీద పెడుతున్నామో, ఎలా సమస్యలు వస్తాయి, ఎందుకంటే పైన ఉండే వాళ్ళకి ఈ సమస్యలన్నీ తెలియదు కాబట్టి మేము వాళ్ళు చెప్తున్నాం. మా స్థాయిలో ఉండి ఆలోచించి ప్రతి ఒక్క యాప్ కానీ ఇంకోటి కానీ ఏదైనా క్రియేట్ చేయండి మాకు, అది దానివల్ల ఉపయోగాలు ఉంటాయి, ప్రజలకు కూడా ఉపయోగాలు ఉంటాయి. థ్యాంక్ యూ.